ఉత్తర దిక్కుకు తిరిగినప్పుడు ఉత్తరాన్ని ఏ ముఖం చూస్తుందో దాన్ని వామదేవ ముఖము అని పిలుస్తారు. ఆ వామదేవ ముఖము నీటి మీద ఆధిపత్యంతో ఉంటుంది, ఉండేది స్థితికార శక్తి అయి ఉంటుంది. అంటే విష్ణుతత్వం ఆ ముఖంలోంచి ప్రకాశిస్తుంది. అందుకే లింగపురాణంలో ఆ వామదేవ ముఖాన్ని వర్ణిస్తూ మంగళాయ తనందేవం యువాన మతిమంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ అంటారు. అదే వామదేవ ముఖం వామదేవమూర్తిగా కూర్చునుంటే ఎలా ఉంటాడంటే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని పరమప్రశాంతంగా ఉండి చిరునవ్వులతో మన వంక చూస్తూ ఉంటాడు. ఇప్పటికీ నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయానికి వెడితే లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి చూస్తే రాజద్వారం మీద గోడ మీద చెక్కబడి ఉంటుంది వామదేవమూర్తి. అది నీటి మీద అధిపతి, అది స్థితికార శక్తి. అంటే లోకాన్నంతటినీ కాపాడుతాడు. అందుకే లింగపురాణంలో ఒక మాట అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. ఆయన ఈ లోకాలనన్నిటినీ కూడా నీటి రూపంలో ఉండి కాపాడుతుంటాడు. నీరు లేదనుకోండి ఇక ప్రాణములు నిలబడవు. అన్నం లేకపోతే కొంతసేపు ప్రాణాలు ఉంటాయి, నీరు లేకపోతే ప్రాణం నిలబడదు. అందుకే ప్రాణములు ఉద్గమించాయి అనుకోండి, శరీరములో తమ తమ స్థానముల నుండి లేచిపోయాయి అనుకోండి ప్రాణాలు, వాటిని వెనక్కి తెచ్చే శక్తి పంచభూతాలలో నాలుగు భూతాలకి లేదు. కాస్త మట్టి తీసుకెళ్ళి చల్లారనుకోండి, లేకపోతే అన్నం తీసుకెళ్ళి కుక్కారనుకోండి లేవడు. ఆపస్ పృథివీ ఆపస్ తేజో, అగ్నిహోత్రం ఏదో శరీరానికి తగిలించారనుకోండి లేవడు. విషినికర్ర పెట్టి విసిరారనుకోండి లేవడు. సరే ఆకాశం ఉన్నది అన్ని భూతములు ఉంటాయి, కానీ నీళ్లు చల్లారనుకోండి స్పృహస్తుంది వెంటనే కాసిన మంచినీళ్లు తాగిస్తారు. నీళ్లు ప్రాణములను నిలబెడతాయి. వేదం చెప్తుంది ఈ మాట, జలములకు ఉన్న గొప్పతనం ఏమి అంటే తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయినటువంటి వాటికి మళ్ళీ ప్రాణములను యథాస్థానములలో కూర్చోపెట్టేది ఏది అంటే నీరు ఒక్కటే. ఆ నీటి రూపంలో ఉండేవాడెవరంటే నీటికి అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఉత్తర దిక్కుకు తిరిగిన వామదేవ ముఖంగా ఉంటాడు, నీటి మీద అధిపతిగా ఉంటాడు, స్థితికార శక్తిగా ఉంటాడు, లోకములకు రక్షణ చేస్తూ ఉంటాడు. ఆ ముఖము చేతనే ధర్మాన్నంతటినీ కూడా లోకానికి ఇస్తూ ఉంటాడు.